హలో అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీక్షితా కుక్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి అందరూ పెసరపప్పుతో చూసే ఆయుబూరని నేను శనగపప్పుతో చేసి చూపించబోతున్నానండి ఏవిడేటి శనగపప్పుతో ఆయుబూరలు చేస్తుంది ఎలా వస్తాయో అని ఆలోచిస్తున్నారా చాలా బాగున్నాయండి చాలా బాగా వచ్చాయి పూర్ణాలు ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేయండి నేనైతే పావు కేజీ శనగపప్పు అయితే తీసుకొని ఇలా వాటర్ వేసుకొని బాగా కడిగేసుకొని నానబెట్టేసుకున్నాను దీనిలోకి సోయ కలుపుకుంటాం కదండీ అదే బూర్లు వేసుకోవడానికి తోపు అంటారు ఆ తోపు ఏమొచ్చి ఇలా అది కూడా ఒక పావు కేజీ పప్పు వరకు తీసుకున్నాను అది ఇదే గ్లాస్తో తీసుకున్నాను అనమాట ఆ గ్లాస్కి గ్లాసున్నర రైస్ తీసుకున్నాను మరి రెండు గ్లాసులు తీసుకుంటే తో తోపు అన్నది కొంచెం గట్టిగా వస్తుంది ఇలా గ్లాసున్నర తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది కూడా బాగా వాటర్ వేసుకొని కడిగేసుకొని రెండు కలిపి ఒక రెండు గంటలైతే నేను నానబెట్టేసుకున్నానండి ఇలాగా ఆఫ్టర్ టూ అవర్స్ తర్వాత ఇగండి పప్పు చక్కగా నానిపోయింది చూడండి దీనిలో అస్సలు వాటర్ లేకుండా బాగా కడిగేసుకొని మరోసారి వాటర్ లేకుండా వడకట్టేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పుని అందులో వేసేసుకొని కొంచెం మెత్తగా పేస్ట్ కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం పప్పు అంతా చక్కగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుని మన ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదండీ ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీలా పెట్టేసుకోవాలి లేదు అంటే ఒక కళాయిలో వాటర్ వేసుకుని అందులో కంచం పెట్టేసుకొని ఆ కంచం నిండా ఈ రుబ్బు వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి కానీ దీనిలో వాటర్ పడకుండా చూసుకోవాలి వాటర్ పడితే పచ్చివాసన వచ్చేస్తుంది అదే స్ట్రీమ్ ఆవిరి పడితే పప్పుని ఇలా గ్రైండర్లో వేసేసుకోండి పప్పు బియ్యాన్ని నేను దీనికోసం కొబ్బరికూరు ఒక పెద్ద కొబ్బరికాయలోనే ఆఫ్ చెక్క అయితే తీసుకున్నాను ఇలా కొబ్బరికూరు తీసేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇలా పక్కకు తీసుకొని చల్లారించుకోండి మన ఇడ్లీ కూడా ఉడికిపోయింది చూడండి చేతికి అంటుకోకుండా వచ్చేసింది ఇలా ఒక స్పూన్ పట్టుకొని ఇలా తీసేయండి ఒక కంచంలోకి మొత్తం అన్నీ ఇలా తీసేసుకోవాలి రెండు కుడుములు ఒకటి ఇడ్లీ ప్లేట్ అనమాట మాది ఇలా తీసేసుకొని మొత్తం చల్లారించుకొని విడివిడిగా విడివిడిగా చేసేసుకోవాలండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా ఈజీ కూడాను ఒక రే ఒకటి రెండు రోజులున్నా కూడా బూర్లు అన్నవి పాడైపోవండి ఇగో చూడండి కొంచెం మధ్య మధ్యలో పప్పు ఉండిపోయింది కదా ఈ పప్పు కోసం మళ్ళీ బాగా చల్లారించిన తర్వాత మిక్సీ చిన్న మిక్సీ గిని తీసుకొని దాంట్లో వేసుకొని పూర్తిగా కాకుండా ఆగి వేసి ఆగి వేసి ఇలాగ వేయండి కంటిన్యూస్గా గ్రైండ్ చేయొద్దు మళ్ళీ పేస్ట్ అయిపోతుంది ఒకసారి ఆపి ఒకసారి వేస్తే ఇలా పొడి పొడిగా చాలా మన ఉప్మా ఉప్మానకు ఉంటుంది కదండి అలా వచ్చేస్తుంది అనమాట ఇగో నూక వచ్చినట్టుగా ఇలా నూకలా వచ్చేస్తే మనకి పర్ఫెక్ట్గా కుదిరినట్టండి ఇప్పుడు దీనిలోకి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ అయితే వేసుకున్నాను నేను సరిపోతుందండి ఇంకా మీరు ఎక్కువ స్వీట్ తిన వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి కానీ సరిపోతుంది దీని టేస్ట్కి ఇలా షుగరు ఈ పప్పు మొత్తం అంతా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకొని నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూరని కూడా వేసేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం వేసేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకోండి చూడండి ఇలా మొత్తం అంతా కలిపేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగాన మొత్తం పిండిని అంతటినీ దగ్గరగా ఒత్తేసి గట్టిగాన మూత పెట్టేసి వదిలేయండి ఇలా చేయడం వల్ల మనం వేసిన షుగర్ అన్నది కరిగిపోతుందనమాట రెగ్యులర్గా చేసుకునే పూర్ణాలు కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి పాకం పట్టి చేసే పూర్ణాల కన్నా ఇలా ఆవిరితో చేసుకునే పూర్ణాలు చాలా బాగుంటాయి కాసేపు అయిన తర్వాత మూత తీసి ఇలాచి పౌడర్ వేసుకోండి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోండి మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి ఇలాచి పౌడరు షుగరు కొబ్బరి కూర మొత్తం అంతా కలిసిపోయి మనం చేతికి వండ చుట్టుకునే కన్సిస్టెంటీ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మన రుబ్బు ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఇకంటి మన రుబ్బు దోసల రుబ్బులా కా అంత మెత్తగా కాకుండా కొంచెం చేతికి బరకగా తగిలినట్టు రుబ్బుకొని ఇలా తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ పూర్ణాలు వేసుకునే తోపులోకి బెల్లన్నైతే కరగ చేసుకుంటున్నానండి ఇది కూడా త్రీ హండ్రెడ్ గ్రామ్సే తీసుకున్నాను నేను ఇలా కరిగించుకుంటే సరిపోతుందండి మనకి పాకం అయితే రావాల్సిన అవసరం లేదు బాగా కరిగిన తర్వాత ఇలా కొంచెం వడకట్టేసుకొని మనం రుబ్బులో వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి దీంట్లో ఎక్స్ట్రా టేస్ట్ కోసం కాస్త సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి అండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం టేస్ట్ చూసుకొని మరి కొంచెం సాల్ట్ వేయండి సరిపోలేదు దీంట్లో కూడా ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ ఒక స్పూన్ వరకు వేస్తున్నాను ఇలా మొత్తం అంతా కలిపేసి పక్కన పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పూర్ణానికి ఇలా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలైతే ఇలా చుట్టేసుకోండి ఇక నేను చూడండి మొత్తం ఉండలన్నీ చుట్టేసుకొని బూర్లు వేసుకోవడానికి రెడీ అయిపోయినండి ఇక మన పూర్ణాలు వేయడానికి డ్రీ ఫ్రై సరిపడాగాన కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా మరిగిన తర్వాత చిన్న ఉండ వేసి చూడండి ఎలా మరిగిందో లేదో అన్నది మనకు తెలుస్తుంది ఆయిల్ మరగకపోయినా కూడా బూర అన్నది సరిగ్గా రాదండి ఇలా వేసుకొని చూడండి తోకలు రాకున్నా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చూడండి మీ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు కూడా లైక్ చేయండి తప్పకుండా ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రెసిపీస్ మరిన్ని కావాలి అంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మీ కామెంట్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్